రే బామ్మర్తే, ఈ ఏరియా అంతా సైలెంట్ గా ఉంది కదూ. అవును కదూ, ఇంత త్వరగా కొట్టు మూసేసి వెళ్ళిపోయాడు. తెలియలేదే. రే బామ్మర్తే, లోపల చప్పుడు అదేదో బోల్ట్ అన్నట్టు కింద పడి ఉంటుంది. నువ్వేంటి బావా? అరచి నోర్మీ, అపశకునంగా మాట్లాడుకో. రే రారా చూద్దాం. చూద్దాం బా. బామ్మర్తే లైట్ అయ్యి. ఇదిగో వేస్తున్నా. ఎవరో ఆడపిల్ల పడుకున్నట్టుంది బావా. అవును, బస్సులోకి ఎలా వచ్చిందంట? మనిషి చూస్తే పూసలు అమ్ముకునే అమ్మాయిలా ఉంది. అరే బావా, మూటా మల్లె సరంజామతో వచ్చినట్టుందా? మనం పోలీస్ స్టేషన్ లో గ్యాంగ్ చూసాం కదా, ఆ గ్యాంగ్ కి సంబంధించింది అయి ఉండాలి. ఈ అమ్మాయి ఎందుకరా నా బెడ్ మీద పడుకోవాలి? కంపు కొడుతుంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటావరా? ఏం చేద్దామా? లేపరా ముందు. ఎవరిని చూసినా లేపడది? మనిషి ఎవడన్నా లేపగలరా? నువ్వు కాలు పట్టుకొని లేపు, నేను చేయి పట్టుకొని లేపు. నువ్వు కాళ్ళు పట్టుకొని నీ చేతులు పట్టుకుంటే కుదరదా? ఈ మొహానికి ప్రెస్టేజ్ ఒకటి. లేపరా, పట్టుకో. లేపు. ముందు నా బస్సు నుంచి బయటికి వెళ్ళు. వెళ్ళు. అమ్మో, ఏం భాష మాట్లాడుతుందిరా? ఏ భాషలో మాట్లాడుతుంది నాకు అర్థమైంది. అమ్మాయి మాట్లాడేది అచ్చ తెలుగే కాదు. అరచ్చి, తెలుగు కాదని నాకు తెలీదా? తబలా వాయిస్తున్నట్టు లొడ్లొడా మాట్లాడుతుంది. ఏ భాష మాట్లాడి దీన్ని బయటికి పంపాలో తెలియలేదు. డోంట్ వరీ, ఈ అమ్మాయిని బయటికి పంపించే బాధ్యత నాకు ఉంది. సారే జహాసే అచ్చా, నువ్వు ఈ బస్సు లోపలికి రావటం మా బావకి ఏమాత్రం ఇష్టం లేదు. హిందూ సితారా హమారా హమారా, ఈ బస్సు మాది, ఈ బస్సు మాది. మూసుకుంటావా? రైట్. వాట్ ఇస్ యువర్ నేమ్? నీ పేరు, నీ పేరేంటి? అర్థం కాల కహోనా ప్యార్ హై. మసాలా మసాలా ఒరిస్సా మసాలానా? ఇదే పేరురా బాబు. ఎరా బావా, పేరు కొంచెం లెంగ్త్ కాలేదు. ఇదే పేరని మనకి ఎలా తెలుస్తుంది? అదే కదా. ఇంక పేరేరా కురిసి. అరచి రై, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటది? ఏ కురిసి, ఏ అందగాడు, వాడి పేరు ఏ గోపీకృష్ణ, ఏ తూతు లూటా. లూటా లూటా బసంతి. బసంతి కరెక్ట్. మాట్లాడేది గుజరాతీయేరా? రే, ఒకరోజు అహ్మదాబాద్ నుంచి టికెట్ లేకుండా ట్రైన్ లో వస్తున్నప్పుడు టీటీ నా చొక్కా పట్టుకొని బయటికి పో బయటికి పో అని ఏదో అన్నాడురా. జ్ఞాపకం వచ్చింది. ఏంటది? కోనారే బబులూజీ. చూసావా ఎలా అర్థం చేసుకుందో? అవునవును, ఇంకోసారి చెప్పు. కోనారే బబులూజీ. చెప్పింది ఏదైనా చెడ్డ మాట? ఏమే, ఉదయం ఏమో ఊరి జనం నన్ను తరుముతున్నారు, పోలీస్ స్టేషన్ లో పోలీసులు కొడుతున్నారు. నువ్వేంట్రా అంటే నా బస్సులోకి ఎక్కి నన్నే కొడతావా? నిన్ను ఊరికే వదిలిపెట్టను, నిన్ను బయటికి తోసేయాలి. ఇకపై నిన్ను ఏరియాలో నేను చూడకూడదు. అవును, ఇకపై ఈ ఏరియాలో చూడకూడదు. నేనెవరో నీకు తెలీదు. నేనెవరో నీకు తెలీదు. ఏం బావా? నేనెవరో నీకు తెలీదు. అవును. భగవంతుడా, నీకు తప్ప నా కష్టాలు ఇంకెవరితో చెప్తాను? ఈ దీనుణ్ణి కొంచెం కరుణించకూడదా? నాకు అండగా ఉండి కాపాడు తండ్రి. ఆనందం. ఒరే అందగడా, నేను మంచి పని మీద బయటికి వెళ్తున్నాను, నువ్వు నా ఎదురుగా రాకు. నీ మొహం చూసి నేను వెళ్తే ఆ పని జరగదని నీకు తెలుసు కదా. అందువల్ల బస్సు మధ్యలో గేర్ బాక్స్ పట్టుకుని పడుకో. ఇలా చూడు, నువ్వే కాదు మీ నాన్న చెప్పినా కూడా నేను విన్నాను. అబ్బాయిని తిట్టగానే నాన్నకి ఏ కోపం వచ్చింది? ఏ కోపం వచ్చింది? ఎలాగో వెళ్ళి బయలుదేరే ముందు ఎదురొచ్చిన వస్తాడు. బ్యాగ్ తీసుకోలేదే. ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏంటి అర్చన శబ్దం?
ఇది ఎప్పుడు లోపలికి వచ్చింది? అయ్యో బాబాయ్, ఒరే గోపి, వసంతకు బంధువు ఎవడో ఇక్కడికి వచ్చారా? అందగాడా. మరి నేనెవరు? నిజమైన అందగాడు నేనేరా? అయ్యో, నేను గోపీకృష్ణన్ రా. గోపీనా? మొన్న ఏంట్రా అది? ఎరా, నీకెన్నిసార్లు చెప్పాను బస్సులో ఆయిల్ పెట్టొద్దని. రే, ఈ గెటపలో నువ్వు బాగానే ఉన్నావురా. కొట్టాను, మొహం పచ్చడైపోతాయి. ఇది ఎలా లోపలికి వచ్చింది? అవును కదా, నిన్ను నువ్వు తన్నులు తినరా అది అమ్మాయిని తరివేశాం కదరా. ఎందుకురా తన్నులు తినమని గుర్తు చేస్తావు? ఇలా చూడు, నేను వెళ్ళి తిరిగి వచ్చేలోగా అది ఇక్కడ ఉండకూడదు. ఒకవేళ ఉందనుకో నిన్ను ముక్కలు చేసేస్తాను. అది సరే గాని నువ్వు ఈ గెటపలోనే బయటకెళ్తావా? కాదురా, బాగా తీసి ఇలా తుడుచుకుని ఇలా రాసి వెళ్ళిపోతా.